భారత కమ్యూనిస్ట్ పార్టీ సమరశీల పోరాటాల రథసారధి అని అనంతపురం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పద్మావతి, సిపిఐ హిందూపురం తాలూకా కార్యదర్శి దాదాపీర్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సిపిఐ 95వ వ్యవస్థాపక దినోత్సవంను పురస్కరించుకొని స్థానిక ఎర్రకోటల సిపిఐ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి రహమత్పూర్ సర్కిల్ మీదుగా ఎర్రకోటలోని సిపిఐ స్థూపం వరకు చేరుకుని సిపిఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జాఫర్ మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించిందని గుర్తు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని దేశం నుండి తరిమికొట్టే దాంట్లో సిపిఐ ప్రధాన భూమిక పోషించిందని పేర్కొన్నారు. పేదల పక్షపాతిగా దున్నేవాడికి భూమి కోసం, రాజభరణాలు రద్దు కోసం, బ్యాంకులు జాతీయకరణ కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు. పేద ప్రజల సమస్యల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వాలతో పేదల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళితుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ హిందూపురం పట్టణ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సిపిఐ చెలమత్తూరు మండల కార్యదర్శి గోవింద్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు నౌషాద్, నయాజ్, అతావుల్లా, బాబు శివప్ప, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఏఐవైఎఫ్ సుభాని తదితరులు పాల్గొన్నారు. సిపిఐ హిందూపురం